మాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రిచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రిచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. కృతిక నక్షత్రం వారు ఏ పరిహార ప్రక్రియలు ఆచరించడం వల్ల బంగార ప్రాప్తి, భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కలుగుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఎవరైతే కృతిక నక్షత్రంలో పుడతారో, ఆడ మగ ఎవరైనా సరే, వీరు ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు, ఆరుద్ర నక్షత్రం రోజు నీలి రంగు వస్త్రాలు, స్కై బ్లూ కలర్ అంటాము, బ్లూ కలర్ వస్త్రాలని ధరించి మీకు వీలుంటే కనుక బ్లూ కలర్ పూలు, మనకి శంకు పుష్పాల్లో బ్లూ కలర్ పుష్పం దొరుకుతుంది, తెల్లటి పుష్పాలు ఉంటాయి, శంకు పుష్పాల్లో బ్లూ కలర్ పుష్పాలు కూడా ఉంటాయి. సో ఆ బ్లూ కలర్ రంగు పూలని తెచ్చి భగవంతుడిని అర్చించడము, ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్రం రోజు మీరు పొద్దున్నే శివాలయానికి వెళ్ళి లీటరున్నర పాలు, ఆవు పాలు అయితే చాలా మంచిది, లీటరున్నర పాలు అభిషేకానికి మీరు సమర్పించి రావాలి. ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక బంగారం కొను ఆభరణం కొనుక్కునే స్తోమత అనేది రెట్టింపు అవుతుంది. మీకు ఒకవేళ ఆరుద్ర నక్షత్రం రోజు కొనుక్కోవడానికి అవకాశాలు కనుక కుదరకపోతే, అప్పుడు మీరు ప్రతి నెల వచ్చే అంటే ఇప్పుడు మగైనా సరే ఆడైనా సరే ఆరుద్ర నక్షత్రం రోజు ఆడవారికి నెలసరి రోజులు అడ్డు రోజులు ఉంటే కుదరదు. సో అలాంటప్పుడు 5 రోజుల్లో వెళ్ళకూడదు. సో అలా మిస్ అయినా ఆడ మగ ఇప్పుడు మగవాళ్ళు అయినా సరే దూర ప్రాంతంలో ఉండి కుదరనప్పుడు మీరు ప్రతి నెల వచ్చే శతభిష నక్షత్రం రోజైనా సరే ఈ పరిహారం చేస్తే మంచిది. అంటే మీరు మాక్సిమం చేయాల్సిన ఆరుద్ర నక్షత్రం రోజే చేయాలి. ఒకవేళ మీకు ఆరుద్ర నక్షత్రం రోజు కుదరకపోతే కనుక శతభిష నక్షత్రం రోజు కూడా చేయవచ్చు. ఎప్పుడు చేసినా ఆ రోజు బ్లూ కలర్ దుస్తులు ధరించాలి, మరియు బ్లూ కలర్ పూలు పరమశివుడికి సమర్పించడం లేకపోతే మీ ఇష్ట దేవతకి సమర్పించి ఈ పరిహారం చేయడం వల్ల ఒక 5-6 నెలల తర్వాత నుంచి మీకు దాని ఫలితాలు అనేవి చూడడం అనేది చక్కగా జరుగుతుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.